ఏదైతే జగన్కి పేరు తెచ్చిపెట్టిందో ఆ పేరుని తనకి తను నాశనం చేసుకుంటున్నారా ఏదైనా సరే ఎంత మొండిగానైనా వెళ్తారు అన్నటువంటి దాన్ని హౌసింగ్ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షలు ఇళ్ళు ఇవ్వబోతున్నాం అది కూడా మొదటి ఏడాదిని అనౌన్స్ చేసేసి రెండో ఏడాది కల్లా కార్యక్రమాలు శంకుస్థాపనలు భూ సమీకరణలు ఇవన్నీ ప్రారంభించడంతో అది గొప్పగానే అనిపించింది వాస్తవంగా పేరు తన పేరునే పెట్టేసుకున్నారు జగన్ అన్న కాలనీలు అంటూ చాలా చోట్ల ఇక్కడ విషయం చేయటప్పటికీ రంగంలోకి కానీ తెలియట్లేదు ఇప్పుడు ముప్పై లక్షల ఇళ్ళు ఇదేది రాష్ట్ర ప్రభుత్వం కట్టించే కాదు ముప్పై లక్షల ఇళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినాయే అందులో ఇరవై లక్షలు సార్ తర్వాత ఆరు ఏడు ఇట్లాంటి మొత్తం కలిపేసేసి సరే ముప్పై లక్షలు ఇప్పుడు పదిహేను లక్షలు కట్టిస్తామంటున్నారు పదిహేను లక్షల ఇళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అంటే అన్నిటికి కాదు పదిహేను లక్షలకు అందుకున్నాం పదిహేను లక్షలకి లక్ష ఎనభై వేలు ఇస్తే అంటే దగ్గర దగ్గరగా రెండు రెండు లక్షలు ఇస్తే ఎంత వచ్చినట్టు అక్కడ ముప్పై లక్షలకి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు అక్కడ ఇది పది లక్ష ఇళ్ళకి అంటే ముప్పై లక్షలు ఇంటూ రెండు లక్షల రూపాయలు ఇది ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూసుకుందాం తర్వాత రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మిగతా వాటికి కనుకుందాం అక్కడ లక్షన్నర ఇదే పదిహేను లక్షల ఇళ్ళు పదిహేను లక్షల ఇళ్ళు ఇంటూ మళ్ళీ ఇక్కడ రెండు లక్షల ఎనభై వేలు పోనీ అక్కడ ముప్పై వేలు తగ్గిద్దాం ఎందుకు ఇందులో ఇరవై వేలు వేసాం కాబట్టి అంటే అక్కడ రెండున్నర లక్షలు వేసుకుంటే ఎంత అవుతుంది ఇంత పెద్ద మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే పేరు మాత్రం జగనన్న కాలనీలో పెట్టుకున్నారు ఓకే అది రాష్ట్రంలో ప్రభుత్వాలు పథకాలు చేస్తే కానీ ఆచరణ మందే కాబట్టి గుడ్ ఇంకోటి ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి భూమికి సంబంధించి ఖర్చు పెట్టాం వెరీ గుడ్ దానికోసం పెట్టుకున్నారు పేరు అది వెరీ గుడ్ ఇప్పుడు వాటి నెక్స్ట్ ఇవాళ ఏంటి ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాంకులతో లోని ఇప్పిస్తారా ఇంతకుముందు డ్వాక్రా మహిళలకు యాభై వేల రూపాయలు లోన్ ఇప్పిస్తున్నారు ప్రతి గ్రూపుల దగ్గరన అక్కడ అది ఇది కలిపి ఒకటేనా లేదా వేర్వేరా ఇది స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి ముందేమో అంతా ఫ్రీ మీరు ఇల్లు కూర్చోండి తాళాలు వస్తాయి అన్న దగ్గర నుంచి తర్వాత ఒక్కోసారి ఒక్కొక్క ఫోటో దీపించుకుంటూ సాగిపోయినటువంటి వారు ఇప్పటికీ మూడు ఫోటోలు నాలుగు ఫోటోలు అయిపోయినాయి ఇప్పుడు ఇది చూస్తేనేమో అందులో మళ్ళీ మీరుగా మూడు ఆప్షన్స్ పెట్టారు మాక్సిమం వందకి తొంభై మంది మీరే కట్టిమంటున్నారు ఎవరికి వాళ్ళు కట్టించుకునే అంటున్నటువంటి వాళ్ళు తక్కువ ఎందుకు అంటే నేను ఇంతకుముందే చెప్పేదాన్ని కాస్ట్కి సంబంధించి ప్రాబ్లం ఏంటంటే ఉచితాలకి అలవాటు పడిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో కూలి రేట్లు పెరిగిపోయినాయి అట్లాగే స్టీలు సిమెంట్ ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి ఇవాళ మినిమం ఐదు లక్షలైతే పల్లె ప్రాంతాల్లో అయిల్లు కట్టగలుగుతారు పట్టణ ప్రాంతాల్లో ఏడెనిమిది లక్షల రూపాయలు పడేటువంటి పరిస్థితులు ఇక్కడ రెండు లక్షల ఎనభై వేలు అక్కడ లక్ష ఎనభై వేలతో అవ్వవు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎనభై ఐదు వేల రూపాయల లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ముప్పై ఐదు వేల అంటే వీళ్ళ పేరుతో లోన్ తీసుకుని పావల వడ్డీ వాళ్ళు కడితే మిగతా వడ్డీ మేము కడతామంటే అంటే ఏంటి వాళ్ళు కడతన్నట్టే కదా అప్పుడు అప్పుడు మొత్తం ఆల్ ఫ్రీ అన్నది ఎట్లా అవుతుంది ఇందులో రెండవది ఇప్పుడు వాళ్ళని ఒప్పించామా వాళ్ళంతటా వాళ్ళు అడిగితే ఏమండి మీకు ఇంత ఇవ్వలేమని చెప్తున్నారా అంతా మన పెత్తనమే నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాం స్కీమ్ పేరేంటి టిట్కో ఇళ్ళు అప్పుడు అంతే కదా టిట్కో ఇళ్ళని ఆయన నాలుగు లక్షల రూపాయలు దాకా కట్టించుకుంటున్నారు బ్యాంకుల్లో లోన్లు ఇవన్నీ పెట్టించారు ఆ డబ్బులతో ఆయన పూర్తి చేయలేదు దాన్ని విమర్శించి వాళ్ళవి కూడా మేము ఫ్రీగా ఇస్తామని కదా చెప్పింది ఆ తర్వాత మిగతా వాళ్ళకు పాతిక వేల యాభై వేలు ఇచ్చేస్తే వెళ్ళిస్తామని కదా అది కాకుండా ఇది కాకుండా ఇక్కడ ప్రభుత్వాలు ఆర్పాటపు ప్రకటనలు ఆచరణ శూన్యాలు అంటే లేదంటే ఆచరణలో సమస్యలు అంటే ఇది ప్రభు ఒక ముందు చూపు విజన్ ఉండటం అంటే ఏమవుతుంది ఇవాళ రోజున ఎంత ఉంటుందో ప్రాజెక్టుకి సంబంధించి ముందు ఐదు వందల కోట్ల రూపాయలు వేసుకోకూడదు వెయ్యి లెక్క వేసుకుని ఐదు వందల కోట్ల నుంచి ఎస్టిమేట్ చేసుకుంటే మూడేళ్లలో పూర్తికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా కాకుండా ముందు మూడు వందల చేతిలో బిగిన్ బిగించేసేసి ఆ తర్వాత వెళ్తే వచ్చేటువంటి సమస్యనే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం ఏది అంతా రోడ్డు మీద వేసుకుని ఆ తర్వాత ఎత్తుక్కోవడం ప్రారంభిస్తున్నాం ఇప్పుడు ఇది నినడదాకా ఇంటికి తాళాలు చేతికి వస్తే అని సంతోషించినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది అంటే ప్రస్తుతానికైతే ఏం అనకపోవచ్చు కానీ అప్పుడు ఓటుకు సంబంధించి మనం ఓటు కోసమే కదా ఏదైనా చేస్తుంది ఇంతకుముందు చేసినా ఇప్పుడు చేసినా కూడా ఇప్పుడు అది ఓట్లలో టర్న్ అయిపోతా ఒకటి ఒకటే గుర్తుపెట్టుకోవాలి గతంలో వాంబే కాలనీలు రాజీవ్ గురుకల్పాలు ఇందిరమ్మ ఇల్లు అంటే వాంబేలు కట్టినటువంటి సందర్భంలో కానీ రాజీవ్ గురుకల్పాలు ఇందిరమ్మ ఇల్లు కట్టిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు డౌన్ అయినాయి రీజన్ ఏంటంటే ఇదే పూర్తి చేయకుండా గందరగోళం క్రియేట్ చేయడం వల్లనే ఇప్పుడు ఆ గందరగోళం తను కూడా చేసుకోబోతున్నారా అంటే ఓవరాల్గా మధ్యతరగతి దిగు మధ్యతరగతికి మళ్ళీ గృహం అనేటువంటి సొంత కల అనేటువంటిది కష్టం కాబోతోంది అనేటువంటిది ఇప్పుడు డౌట్స్